బస్సులో సాధారణ ప్రయాణికుల్లాగా ప్రయాణం చేసి బంగారు ఆభరణాలను కొట్టేసే ముఠా గుట్టు రెట్టింది. అమాయక ప్రయాణికుల దృష్టి మరల్చి బురుడి కొట్టిస్తున్న ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 450,000 విలువైన 10 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. బీదర్, మహారాష్ట్ర, సంగారెడ్డి ప్రాంతాలకు చెందిన ఇస్మాయిల్, లక్ష్మణ్, అక్రమ్లు ఒక ముఠాగా ఏర్పడి రద్దీగా ఉన్న ప్రాంతాలలో ప్రయాణికులు లక్ష్యంగా చేసుకుని బస్సులలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇస్మాయిల్ ముఠాతో పాటు నగరానికి చెందిన సాయి కుమార్, సునీల్, రాహుల్ జత కలిసి అమాయక ప్రయాణికుల్ని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేసినట్లు సౌత్ జోన్ అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. వీరిపై గతంలో కూడా పోలీస్ స్టేషన్లో నమోదైనట్లు వెల్లడించారు. బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెజిమెంటల్ బజార్లో ఒక 6 వ్యక్తులని కస్టడీ తీసుకోవడం జరిగింది. గోపాలపురం క్రైమ్ టీములు తీసుకొని వాళ్ళని విచారణ చేస్తే దాదాపు వాళ్ళు ఈ 6 కలిసి 5 కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాంట్లో ఒక ముగ్గురు ఒక గ్యాంగ్గా ఏర్పడి ఈ యొక్క దొంగతనాలు చేయడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏంటంటేనా ఆర్టీసీ బస్సులలో ప్యాసింజర్స్తో మాదిరిగా ఎక్కి వాళ్ళ దృష్టి మరలించి వాళ్ళ మెడలో ఉన్న చైను వాళ్ళ బ్యాగ్లను దొంగలించడం జరిగింది. ఈ యొక్క విషయంలో ఈ 6 పేర్లు ఎవరంటే ఫస్ట్ ఇస్మాయిలు, ఆ తర్వాత కాంబి లక్ష్మణు, ఆ తర్వాత మొహమ్మద్ అక్రము, ఆ తర్వాత శ్రీరామ సాయి కుమారు, ఆ తర్వాత సునీలు, ఆ తర్వాత రాహులు. ఈ 6 ఇస్మాయిల్, లక్ష్మణ్, అక్రమ్ అనేది ఒక టీమ్గా ఏర్పడ్డారు. ఆ తర్వాత ఈ సాయి కుమార్, సునీల్, రాహుల్ అనేటప్పుడు ఇంకో టీమ్గా ఏర్పడ్డారు. ఈ యొక్క ఇస్మాయిల్కి సంబంధించిన టీము దాదాపు వీళ్ళు ఒక మన గోపాలపురం డివిజన్లోని 4 కేసెస్ చేసినట్టు కన్ఫెస్ చేసి